రాజమండ్రి కాటన్ బ్యారేజ్ పై జనసేన నేతల శ్రమదానానికి అధికారులు అనుమతి నిరాకరించారు. కాటన్ బ్యారేజ్ పై జనసేన నేతల శ్రమదానానికి ఇరిగేషన్ ఎస్సీ ఒప్పుకోలేదు. కాటన్ బ్యారేజ్ రోడ్ ఆర్ఎండ్బి పరిధిలోకి రాదని చెబుతున్నారు. సరైన సాంకేతిక పరిజ్ఞానం లేకుండా గుంతలు పూడ్చితే బ్యారేజీకి నష్టం కలుగుతుందంటున్నారు. అయితే శ్రమదానం కార్యక్రమాన్ని జరిపి తీరుతామని జనసేన నేతలు చెబుతున్నారు. తూర్పు గోదావరి జిల్లా అనంతపురం జిల్లాలో శ్రమదానం చేస్తామంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజబాబు చెప్తారు. రాజబాబు, అనుమతి నిరాకరించినట్లుగా తెలుస్తోంది. జనసేన కార్యక్రమానికి ఏం చెప్తున్నారు అధికారులు? నరేష్, అక్టోబర్ 2వ తేదీన ధవళేశ్వరం ఏదైతే ధవళేశ్వరం బ్యారేజ్ అధ్వాన స్థితిలో ఉందో, గోతులమయంగా తయారైందో, ఆ రహదారికి శ్రమదానం చేసేందుకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా పిలుపునిచ్చారు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీపై ఉన్న గోతులను పూడ్చి జనసేన శ్రమదానం చేస్తుందని కూడా పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో తూర్పుగోదావరి, ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి జనసేన నేతలు కూడా పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. అయితే ఈ రోజు ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ అధికారులు మాత్రం పవన్ కళ్యాణ్ శ్రమదానానికి అనుమతి లేదని కూడా చెప్తున్నారు. మనం కూడా ఈ ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్ ఎస్సీ రాంబాబుతో కూడా మాట్లాడడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శ్రమదానానికి ధవళేశ్వరం బ్యారేజీపై అనుమతి లేదు. ధవళేశ్వరం బ్యారేజ్ అది R&B రోడ్డు కాదు. కేవలం ధవళేశ్వరం బ్యారేజ్ కాటన్ బ్యారేజ్ నిర్వహణ కోసం, ఏదైతే ఇరిగేషన్ అధికారులు నిర్వహణ కోసం నిర్మించుకున్న రహదారి. మానవతా దృక్పథంతో ఉభయ గోదావరి జిల్లాల రాకపోకలకు కూడా, ప్రజల రాకపోకలకు అనుమతిస్తున్నాము అంతే తప్ప అది R&B రహదారి కాదు. ఎట్టి పరిస్థితుల్లోని ఒకవేళ ధవళేశ్వరం బ్యారేజ్ మరమ్మతులు చేయాలంటే కనుక సాంకేతిక నిపుణులు పర్యవేక్షణలో, సాంకేతిక బృందం ఆధ్వర్యంలో మరమ్మతులు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప జనసేన నేతలు వచ్చి అక్కడ రోడ్డుకు మరమ్మతులు చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని కూడా ధవళేశ్వరం ఎస్సీ రాంబాబు కూడా మనతో చెప్పడం జరిగింది. అయితే తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి జనసేన నేతలు మాత్రం పవన్ కళ్యాణ్ పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్టోబర్ 2వ తేదీన ఉదయం 10 గంటలకు ముందుగా నిర్ణయించిన దాని ప్రకారంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకుని అధ్వాన స్థితిలో గోతులమయంగా ఉన్న ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డుకు పవన్ కళ్యాణ్ శ్రమదానం చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తమ కార్యక్రమాన్ని వాయిదా వేసుకునే పరిస్థితి లేదు, రద్దు చేసుకునే పరిస్థితి లేదు. అక్టోబర్ 2వ తేదీ ఉదయం 10 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ధవళేశ్వరం బ్యారేజ్ వద్దకు చేరుకుని ధవళేశ్వరం బ్యారేజ్ రోడ్డుకు శ్రమదానం కూడా చేస్తారని కూడా జనసేన నేతలు చెప్తున్నారు. ఇరిగేషన్ అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అనుమతి లేదని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే కనుక ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి కూడా కొనసాగుతుంది. భద్రాచలం వద్ద 1వ ప్రమాద హెచ్చరిక నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా బ్యారేజీ మీదకి జనసేన నేతలను అనుమతించే ప్రసక్తి లేదని మాత్రం ఇరిగేషన్ ఎస్సీ రాంబాబు స్పష్టం చేస్తున్నారు. నరేష్, రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్ రాజబాబు.